మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయొద్దని అది డబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుందండి నేను వచ్చేంత వరకు ఆవచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన 3000 ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకోవాలి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయ్యంరా మీకన్నా 2000 ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్దకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది నీళ్ళు కూడా పట్టుకోనివరా సచ్చినోళ్ళారా వీళ్ళ ఆట్లంటే వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు వీళ్ళ దుంపతేగా రెడీగా ఉండరా ఆ ఓకే ఓకే నువ్వేరా సర్లే రేయ్ రెడీరా చూసుకోండ్రా ఇది 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 ఎల్రా నిన్నరా పరిగెట్టమంటే తలుపు తుంచునంటరా ఎల్రా మరి లాస్ట్ బాల్ కి సింగిల్ ఎవడి మాడరా చెత్తనగలా ఏ రే రే అవుట్ చేయరా మిస్సీరా రే ఆడుకోరా ఆడుకో నువ్వు ఒక్కడే ఆడుకో మా బ్యాటింగ్ ని అంతా తీసేంట్రా ఈ గాని మమ్మల్ని ఎందుకు రణం ఓ గాడ్ ఈ ముసల్ని నిజంగానే పతివ్రత అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా నీ తలపడి పగల నన్ను ఎందుకు ఇస్తావు ఎందుకురా మీ ఆటలో రే రవి హాస్టల్ నుంచి ధర్ని వచ్చిందంట్రా యా ఒసే ముసలి నువ్వు నిజంగానే నిప్పే ఇది నా పాత చెప్పు చచ్చినోడా ధారణి నాకు పరిచయమైంది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధారణి డాటర్ ఆఫ్ కత్వాల్ రెడ్డి 4 ఏళ్ల తర్వాత ఈరోజు ఇతరాన్ని చూడబోతున్నాను బాబు ఈ టైం లో వచ్చావ్ పేపర్ బిల్ కోసం నెలకి 2 సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇంజక్షన్ ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసుల ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానితే వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు ముందు అమ్మాయి తనకుండా చూసుకోరే నానిత
ఇది నీకోసమే చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసిగిపోయి ఉండరు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంట. తీసుకో. తోని అయ్యా సిగ్గులేదరా? లేదు, మీ షాప్ లో ఉంటే చెప్పు, ఒక కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయనా నిజ. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకి టార్చర్? సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే ఒక బంద్ తీసుకురా. ఇదా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. పెద్దన్నయ్యా హాయ్, హౌ ఆర్ యూ? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులు అయ్యా ఈ ఫేస్ టైం లో? ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవుట్రా దారు, నీ ఎంఎస్కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా, ఇంకొన్ని రోజులు I-20 వస్తుంది. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్న ఎక్కడ? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని, థట్టు ఆ వీకెండ్. నానేం చేస్తున్నాడే, ఒకసారి ఇవ్వు. ఏం చేస్తాడు, ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. వన్ మినిట్ నానా. పెద్దన్నయ్య. హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నానా, సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతేనా, వన్ మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా బై. ఒసే బుడ్డి, పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరా, అదే అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి? గంతలేమ్మా, రేపో మాపో పోయేడు దాన్ని, నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం, నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏమే నువ్వు ఊరుకోవే.